అంటే గత వారంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒకటి ఉంటుంది రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్న సెంట్రల్ ఫండ్ నుంచి ప్రతి రాష్ట్రానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు అది రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలకు ఒక్కొక్క పర్సంటేజ్ మేరుగా ఆ నిధులు పంపుతూ ఉంటారు దాంట్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేది ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ దాని గురించి మనం మాట్లాడబోతున్నాము దీని గురించి మాట్లాడే ముందు తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఎందుకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం చేపట్టిన నాయకులే కానీ ముఖ్యంగా కేసీఆర్ గారి పాత్రే కానీ పదే పదే ఎందుకు నెమరు వేసుకుంటున్నామంటే ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే కొన్ని పరిస్థితులు చూస్తుంటే అసలు నిజానికి కూడా ఎంత పెద్ద పోరాటం తెలంగాణ ఉద్యమం ప్రజలకు తీసుకుపోవడానికి నిజానికి ఎంత కష్టమైంది ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఉద్యమం పట్లే కానీ తెలంగాణ పట్లేనే కానీ ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ రావడానికి ఎంత కష్టమైందని ఒక్కసారి ఈరోజు ఆలోచన చేస్తుంటే ఈ ఒక్క పరిస్థితులను అవగాహన చేసుకొని నాకు నిజంగా కూడా గొప్పగా అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమే కానీ తెలంగాణ ఉద్యమకారులే కానీ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు ఆ రోజు పడ్డ కష్టం అంతా కూడా ఒకసారి యాద చేసుకుంటే నిజంగా కూడా నాకు చాలా గొప్పం అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా హౌజ్లందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యంగా హైదరాబాద్లోనే వాళ్ళ యొక్క ఆఫీసులు ఉంటాయి వాళ్ళ యొక్క దినచర్య అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో న్యూస్ వేస్తున్నా కూడా హైదరాబాద్లో వాళ్ళ కేంద్ర ఆఫీసులు ఉండాల్సిందే వాళ్ళ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి నడవాల్సిందే ఈరోజు నుంచి కాదు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలుగు మీడియాలో ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాల యొక్క బడా బడా మీడియా ఏ కానీ పెద్ద పత్రికలు కానీ అన్ని మీడియాస్ కూడా తెలంగాణ నుంచే నడుస్తాయి తెలంగాణ ప్రాంతంలో సబ్సిడీలు తీసుకున్నారు భూములు తీసుకున్నారు ఈ ప్రాంతంలో మీ ప్రాంతానికి తెలుగు పత్రికలే కానీ హైదరాబాద్లే కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ తెలుగు పత్రికలే కానీ తెలుగు యొక్క న్యూస్ ఛానల్ కానీ రుణపడి ఉన్న విషయం అందరం కూడా గుర్తు చేస్తున్నా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే పది రోజుల కిందట తెలంగాణకు రావాల్సిన వంటి రెండు వేల ఐదు వందల కోట్ల యొక్క కన్సాలిడేటెడ్ నిధిని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వంలోని యొక్క పెద్దలకు తెలవకుండానో లేకపోతే వీళ్ళ అసమర్థతతోనో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల తెలంగాణ సంబంధించిన నిధులు ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోవడం జరిగింది దీని ముఖ్యంగా నేను ఇక్కడున్న మీడియా సోదరులు తెలుగు మీడియాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధులకే కానీ యాజమాన్యాలకే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో మీ కార్యాలయాలు నడుపుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మీ యొక్క ఆఫీసులే కానీ మీ యొక్క న్యూస్ ఛానల్సే కానీ ఆఫీసులు అని నడుపుతున్నారు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్న యొక్క సమయంలో ఎంత ప్రతిపక్ష పార్టీలు చెప్పినా చెప్పకపోయినా మీ పట్ల బాధ్యత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదనే విషయం మీకు యాద్ చేస్తున్నా ఈ యొక్క సమాచారం కన్సాలిడేట్ నిధులు ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నుంచి పోయిందన్నది అక్కడ నష్టం బీఆర్ఎస్ పార్టీ కాదు లేదా కొంతమందికి జరిగిన నష్టం కాదు ఇది తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి జరిగిన నష్టం తెలంగాణలో ప్రస్తుతం నడుపుతున్న ప్రభుత్వానికి ఇది అను అవమానం ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా ప్రాంతం మాకు కావాలా మా స్వపరిపాల్యం మాకు కావాలా మా పరిపాలన మేము చేసుకుంటాము ఏదైతే నినాదంతో మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దానికి ముమ్మాటికి తూట్లు పొడుస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పరిపాలిత ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనో ఆంధ్రాలో తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనో చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన యొక్క హక్కు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే రాజకీయ నాయకులుగా మేము వచ్చి బయటకు వచ్చి మొరబెట్టుకునేంత వరకు ఏ మీడియా ఛానలే కానీ తెలుగు సంబంధించిన ఏ పత్రికే కానీ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోవడం నాకు చాలా బాధ అదొక దిక్కు అయితే పది సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తున్నది పది సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్న వంటి అక్కడున్న ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తెచ్చిండ్రు ఈ రెండు వేల ఐదు వందల కోట్లు ఏదైతే మాకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే నిధులు మనం పెట్టినామో ఆ నిధులకు సంబంధించి ఒక రెండు వేల ఐదు వందల కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి దాన్ని తేల్చి మాకు ఇవ్వండి అని పది సంవత్సరాల నుంచి పంచాయతీ పెట్టుకుంటున్నా కూడా దీంట్లో క్లారిటీ లేదని ఆ రోజున ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎదురు నిలబడి మా పైసలు మాకే రావాలా ఎవరు తీసుకుపోతారు రండి అని ధైర్యంగా ఎదురు నిలబడి కొట్లాడి ఈ నిధులు ఆపడం జరిగింది ఇదందరం మనం సాక్షి మళ్ళీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ లేకనా లేదా ఇంట్రెస్ట్తో ఏపీకి పైసలు పంపినరా తెలంగాణ పట్ల కొట్లాడాలని మీకు ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఆంధ్రాకు పైసలు పంపాలనే ఇంట్రెస్ట్తో మీరు ఈ యొక్క విషయాన్ని అడ్డుకోకుండా ఆపినరా అని అడుగుతున్నాను నేను లేకపోతే మీతో లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి ఈ విషయంలో విఫలం చెందింది ముమ్మాటికి ఈ విషయంలో ఫెయిల్ అయింది తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులే కానీ తెలంగాణ ప్రాంతంగా రావాల్సిన యొక్క నిధులు రావాల్సింది చేప రాపట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ఇక్కడ ఫెయిల్ అయిందని విషయం అని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కైతే అయితే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు నాకన్నా అనిపిస్తుందో లేదు కానీ మీకన్నా అనిపించాలి కొన్నిసార్లు అరే నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కదా మీరు కూడా కదా మీకు కూడా మా ఓట్లు వేసారు కదా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిరు కదా ఎప్పుడు లేని విధంగా ఎనిమిది మంది ఎంపీలు మిమ్మల్ని గెలిపించారు కదా కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకన్నా మనకు ఒక్క రూపాయి రాకపోగా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ ప్రభుత్వాలు డబ్బులు తీసుకుపోతాయి మొన్న జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దిక్కు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ తెలంగాణ దిక్కు చూస్తలేదు ఆఖరికి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ ము ప్రధానమంత్రి గారు అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఢిల్లీలో ఇక్కడ మన ప్రాంతంకి నష్టం జరుగుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఎవరి కోసం ప్రజాప్రతినిధులు అయినట్టు ఆ బీజేపీ నాయకులారా ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏడ్స్ వస్తారు ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంట నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా మారింది ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటోళ్ళు రాజకీయాలను డిస్టెన్స్కి వెళ్ళి చూసేటోళ్ళు ఈరోజు తెలంగాణలో రాస్తున్న జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది ప్రభుత్వం కన్నా గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కన్నా గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతురు వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి శిపాసన్ చెప్తున్నారు సరే అది మీ వ్యక్తిగతం మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది అది మీ వ్యక్తిగత నిర్ణయం రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా దాని భవిష్యత్ ఏంది నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడుతుందా లేదా అనేది మీరు యొక్క మీరు నడుచుకుంటున్న వాటి పద్ధతిని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిర్ణయిస్తారు కాబట్టి దాని విషయం నేను పెద్ద మాట్లాడతలేను కానీ ప్రస్తుతం సరే రెండు వేల ఐదు వందల కోట్ల యొక్క నిధి తెలంగాణకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారని నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకి దాదాపు నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి మనకు డబ్బులు రావాలి నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన గవర్నమెంట్కి మనకు తెలంగాణకు రావాల్సిన నిధులు బై యాక్సిడెంటల్గా ఆ యొక్క ప్రభుత్వంలో డబ్బులు జమ జమగాడడం జరిగింది మళ్ళీ ఈ డబ్బుల కోసం ఎవరు కొట్లా అని అడుగుతాను నేను బీజేపీ నాయకులు ఎవరైతే ఈరోజు ప్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడ నుంచి వాళ్ళు కొట్లాడతారా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ ప్రాంతం సంబంధించిన డబ్బులు తీసుకుపోతుంటే కూడా మాట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు మీరు కొట్లాడతారా ఎవరు కొట్లాడతారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వాలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుపోతున్నరే మన హక్కుకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు తీసుకొస్తారని అడుగుతున్నా ఎవరు తీసుకొస్తారని అని అడుగుతున్నాను నేను ఇవన్నీ విషయాలు ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ విషయాలు కూడా ఎవరు తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడతారు ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున ఎవరిని ఎవరిని కొట్లాడతారు ఎవరి కోసం ముందర నిలబడతారనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంత ప్రజలకి రోజు రోజు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తున్నది స్పష్టత వస్తున్నది దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులు కాపాడంలో సంపూర్ణంగా విఫలం చెందింది బీజేపీకి సంబంధించిన ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏ కొంచెం కూడా పనికి రాకుండా మారిననే విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇది ప్రస్తుతం కన్సాలిడేటెడ్ ఫండ్ మనం తెలంగాణలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఎస్ దీని గురించి ఇంకేమైనా రెండు వేల ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్న ప్రభుత్వంలో తెలంగాణ కూడా ఎప్పుడైతే ప్రా మనం దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నప్పుడు సెంట్రల్ నుంచి వరల్డ్ బ్యాంక్ లాంటి జైకా ఫండ్ లాంటి ఏదైతే నిధులు మన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసారు ఆ ప్రాంతాన్ని ఆ యొక్క నిధులని మేము తిరిగి కట్టినాం మేము తిరిగి ఆ అప్పులు కట్టినాం కాబట్టి ఆ డబ్బులు మాకు రావాలనేది ఆంధ్రప్రదేశ్ వాదన ఈ వాదన మీద ప్రతివాదం జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజున అక్కడున్న గవర్నమెంట్ ప్రతినిధులు ఆ విషయంలో క్లారిటీ లేకపోగా ఆ సెటిల్మెంట్ జరగలేదు ఇంకా సెటిల్మెంట్ జరగలేదు నిజంగా నిధులు ఎవరు కట్టినరు ఎప్పుడు కట్టినరు ఆ సెటిల్మెంట్ కాకముందు ఆ క్లారిటీ లేకముందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం రావాల్సిన డబ్బులు తీసుకుపోవడం చాలా బాధాకరం చాలా అవమానకరం